ఏలూరు జిల్లా పోలవరం మండలం పట్టిసీమ ఎత్తుపోతల పథకాన్ని మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందు చూపుతో నిర్మించి పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా రైతులకు వ్యవసాయానికి సాగునీరు అందించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని టీడీపీ సీనియర్ నాయకులు పారేపల్లి రామారావు అన్నారు. ఈ సందర్భంగా పారేపల్లి రామారావు మాట్లాడుతూ, వర్షాలు పడక రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని, చంద్రబాబు నదుల అనుసంధానం చేయడం వల్ల ప్రస్తుత కష్టకాలంలో రైతులకు సకాలంలో నీరు అందుతుందని అన్నారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా తాగు సాగునీరు సమస్యను తీర్చింది చంద్రబాబు నాయుడే అన్నారు. అప్పుడు తెలుగుదేశం పార్టీ కట్టిన పంపు స్కీమ్ ద్వారా రైతులకు సాగునీరు అందించడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే అక్కడి నుంచి రాయలసీమ ప్రాంతానికి కూడా తాగునీటికి కానీ సాగునీటికి కానీ ఇబ్బంది ఉండకూడదని చెప్పేసి ఆ రోజు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక మహత్తరమైనటువంటి ఆలోచన చేయటం, మరి అప్పుడు భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా మన దేవినేని ఉమా గారు కూడా మరి మంత్రివర్యులుగా ఉండటం, మరి ఈ ప్రాజెక్టును శంకుస్థాపన చేసింది మొదలు సంవత్సరం లోపులోనే ఈ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేసి మరి ఈ యొక్క రైట్ కెనాల్ ద్వారా నీరును కృష్ణా జిల్లాలోకి పంపించడం, నదిలోకి పంపించడం, మరి రాయలసీమకు నీరు అందించడం, మరి అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కానీ రైతులు కానీ మరి ఎంతో ఆనందంగా మరి ఆ రోజు ఈ ప్రాజెక్టు వల్ల లబ్ధి పొంది మరి పంటలు పండించడంలో కానీ సాగునీరు తాగునీరు విషయంలో మరి ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితిని మరి నారా చంద్రబాబు నాయుడు గారు కల్పించారని వారికి మరి ఇక్కడ కానీ అక్కడ కానీ రైతాంగం అంతా కూడా మరి ఎంతో ఆనందంతో మరి వారి కృతజ్ఞతలు కూడా తెలపడం జరిగింది. మరి అటువంటి ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ ఇది, ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ప్రాజెక్టు పూర్తి కాకపోయినప్పటికీ మరి రైట్ కెనాల్ ద్వారా నీరెళ్ళి మరి అక్కడ లబ్ధి పొందుకున్నటువంటి రైతులు మరి తెలుగుదేశం ప్రభుత్వం పైన నారా చంద్రబాబు నాయుడు గారి పైన ఈ రోజున మీ వల్లే మేము ఈ పంటలు పండిస్తున్నాం, మీ వల్లే మేము మరి తాగునీరు కూడా ఉపయోగపడింది అని చెప్పి మరి చంద్రబాబు నాయుడు గారు ఇది ఘనత అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను.